తిన అంతే, మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కుతాం వేస్తాం అంతే కదా. గుడ్ గుడ్ అందరికీ నమస్కారం. మనం మున్సిపల్ ఎన్నికల్ని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయటం, మంచి ఏర్పాట్లు చేయటం వలన ఈరోజు ఎన్నికలు 7 గంటల కంటే 7 గంటలకి పోలింగ్ సిబ్బంది అంతా షార్ప్గా పోలింగ్ స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. ఇప్పటికే 28.5% మనకు ఆల్రెడీ పోలింగ్ కూడా నమోదైంది. ప్రశాంతంగా 285 పోలింగ్ కేంద్రాల్లో మరి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు కూడా చాలా చక్కగా బాగానే ఇప్పటికే చాలా 28.5% అంటే 3 అవర్స్లో చాలా మంచిగానే ఉంది. సో మిగతా ఓటర్లు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ ఓటర్లను సద్వినియోగం చేసుకుంటారని ఆయన మంచిగా ఎక్కడ గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనకు పోలింగ్ సిబ్బంది కానీ అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ కానీ వెబ్ క్యాస్టింగ్ కూడా జరుగుతూ ఉంది, చక్కగా జరుగుతూ ఉంది. బందోబస్తు కూడా పటిష్టంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ ఎన్నికలు ఇంకొక 5 గంటల వరకు ఈ ఎన్నికలు ఓట్లు వేసుకోవచ్చు. 5 గంటలకు కూడా ఎవరైనా ఉంటే ఆ ప్రెమిసెస్లో ఉంటే వాళ్ళకి స్లిప్ల ద్వారా వేసి ఆ గేట్ వేసిన తర్వాత స్లిప్ ద్వారా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటరు మరి 5 మున్సిపాలిటీ పరిధిలో ఒక్కరు అందరూ వచ్చేసి ఓటు వేయవలసిందిగా మరొకసారి అభ్యర్థిస్తున్నా. ఇప్పటివరకు ఓటరు ఓటు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంది. ఓన్లీ ఇప్పుడు మనకు రాలేదు, ఓన్లీ మోడల్గా వేరే జిల్లాలో ఏర్పాటు మెడిచల్లో చేశారు. ఇంకా మనకు రాబో రోజుల్లో రావడానికి అవకాశం ఉంది. మోడల్గా మెడిచల్లో చేశారు ఒక మున్సిపాలిటీలో మాకు తెలిసినంత వరకు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ తర్వాత రోజుల్లో మనకు రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో ఓటు నా ఓటుని నా శక్తిగా భావించి ఒక వయోజనుడిగా పౌరుడిగా భారతదేశ పౌరుడిగా ప్రజాస్వామ్య దేశంలో ఇది నా హక్కుగా భావించి నేను సద్వినియోగం చేసుకున్నాను ఎన్నికల్లో. ఇది ప్రతి ఒక్క ఓటరు వయోజనుడు ఓటరు ఉన్న వయోజనుడు వారి యొక్క ఇది హక్కు, ఆ హక్కుగానే భావించి మరి నాలాగనే ప్రతి ఒక్క ఓటరు మరి జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 2 లక్షల పైబడిన ఓటర్లు ప్రతి ఒక్కరూ వాటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలవంతం చేస్తారని బలోపేతం చేస్తారని మనసారా వారి కోరుకుంటాను. ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా వెంటనే వచ్చేసి వారి ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాను.